2024లో కుంభరాశి వారికి జరగబోయే 8 గుండె పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియో చూడండి. మరి 2024లో కుంభరాశి వారికి జరగబోయే ఆ 8 గుండె పగిలే నిజాలేంటి, వారి జీవితాన్ని అవి ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, అసలు కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాలేంటి అనేది ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి మాక్సిమం అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరగడం అనేది చాలా వరకు కూడా మార్గం సుగమం అవడంతో ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇక ఉద్యోగులకు వారు పనిచేసేటటువంటి కార్యాలయంలో పురోగతి అనేది చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంది. భూమి, వాహనం, ఇల్లు, సౌఖ్యాలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు కోరుకున్నట్టుగానే వారు భూమిని కొనడం గాని వాహనం కొనడం గాని జరుగుతుంది. అదేవిధంగా వారు సుఖంగా సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా కలిగి ఉంటారు. అలాంటి ఈ యొక్క కుంభరాశి వారికి అది ఈ 2024 సంవత్సరంలో చాలా వరకు నెరవేరబోతోందని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా మీ పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అనేవి మీరు వినడం జరుగుతుంది. కుంభరాశి వారి యొక్క సంతానం అభివృద్ధి చెందడం చాలా స్పష్టంగా చూస్తారన్నమాట. జీవిత భాగస్వామి నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని సంచారం వల్ల మానసిక సమస్యలు కొన్ని ఉంటాయి. జనవరి 2024 నుంచి డిసెంబర్ వరకు కూడా కుంభరాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు మనం చూసిద్దాం. అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూసేద్దాం. కుంభరాశి వారికి జనవరి, ఫిబ్రవరి మాసాలు అనుకూలంగా ఉంటాయి. వీరి యొక్క ఆదాయ మార్గాలు అనేవి చాలా వరకు కూడా ఈ 2 నెలల్లో అభివృద్ధిని చూస్తారు. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరగడం వల్ల వీరు చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని చూస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. శుభకార్యాలకు ఈ యొక్క కుంభరాశి వారు చాలా వరకు ధనాన్ని వెచ్చిస్తారు. శని ప్రభావం వల్ల కొన్ని చింతలైతే ఉంటాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో విభేదాలు ఉండే సూచనలు ఉన్నాయి. ఇక జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విభేదాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మాక్సిమం తక్కువగా మాట్లాడుతూ ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు చేసేటటువంటి పనుల విషయాల్లో ఇతరుల పనుల్లో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క అభివృద్ధిని మీ కన్నులారా చూస్తారు, ఆ అభివృద్ధిని ఆస్వాదిస్తారు. మార్చి మాసం, ఏప్రిల్ మాసాల్లో చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి శుభ ఫలితాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటటువంటి టైం మీకు వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు అనేది మీకు లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఏప్రిల్లో ఖర్చులు పెరుగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది. ఏప్రిల్ 17 తర్వాత పరిస్థితులు మెరుగుపడటం అనేది మీరు చాలా చక్కగా చూడొచ్చు. అయితే ఈ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు వీరు ప్రత్యర్థుల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఎక్కువగా పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వివాదాలు, తగాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఎవరి వివాదాల్లోనూ మీరు తీర్పరుగా నిలబడకుండా చాలా జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోవడం మంచిది. తర్వాత మే, జూన్ మాసాల్లో మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క బిడ్డల విషయంలో కుంభరాశి వారు వారికి సంబంధించినటువంటి ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికారులతో పరిచయాలైతే చాలా బాగుంటాయి. వారి నుంచి మంచి లాభాలు కూడా మీరు పొందుతారు. వినోదం, ప్రయాణం కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కాబట్టి మీకు అవసరం చేయాలి అనుకుంటే చెయ్యండి, లేదు ఇది అనవసరపు ఖర్చు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఖర్చుల మీద అదుపు పెంచుకోవడం చాలా అవసరమని చెప్పబడుతోంది. ఇక అదే విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి జూలై, ఆగస్టు మాసాలు చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. మీరు సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. తలపెట్టిన పనిలో కీర్తి కూడా పెంచుకుంటారు. స్నేహితుల నుంచి మద్దతు కూడా మీకు చాలా బాగా ఉంటుంది. మీరు ఏ పని అయితే మొదలు పెట్టారో ఆ పనిలో మీరు చక్కటి కీర్తి ప్రతిష్టల్ని కూడా సొంతం చేసుకోగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చాలా సాధారణమైన ఫలితాలు అనేవి కుంభరాశి వారికి ఉండబోతున్నాయి. అయితే కోపం, ప్రశాంతత కూడా చాలా వరకు కూడా అవసరం. ఈ మాసంలో మీకు కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్ని పనులు మీరు అనుకున్నవి ముందుకు సాగకపోవటం వల్ల, ఇబ్బందిగా అనిపించటం, చికాక్గా అనిపించటం వల్ల కోపం అనేది వస్తుంది. సో అప్పుడే మీకు ఎక్కువగా ప్రశాంతంగా ఉండటం కోసం ఎక్కువ శాతం మెడిటేషన్ ని మీరు గనక అవలంబిస్తే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి.
ఎందుకంటే మెడిటేషన్ చేయటం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది, అలాగే మీ యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తాయి, మీరు చాలా వరకు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చెయ్యకండి, ఎందుకంటే అలాంటి నిర్ణయాల వల్ల మీరు అనవసరంగా ఇబ్బందులు లేదా నష్టపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఆరోగ్యం క్షీణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ శత్రువు కారణంగా బాధపడతారు, అనుక్షణం అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి, ఎందుకంటే శత్రువుల యొక్క బెడద ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 2024లో చాలా వరకు మీరు అప్రమత్తంగా ఉండడం అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక 2024లో చివరి 2 నెలలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతారు, సన్నిహితుల నుంచి ప్రయోజనాలు కూడా పొందుతారు, మానసిక ఇబ్బందులు ఉంటాయి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆరోగ్య విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండడం అవసరం అని చెప్పి చెప్పబడుతోంది. ఇక ఈ 2024 సంవత్సరం సాధారణంగా కుంభరాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కంటి సమస్యలు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. కుంభరాశి వారికి ఈ ఏడాది వ్యాపారం, ఉద్యోగం పరంగా బాగుంటుంది, ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, కొత్త ఆదాయ వనరులు ఏర్పాటుకు మార్గాలు తెరుచుకుంటాయి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే బాగానే సంపాదిస్తాయి, అంటే మీ ఆర్థిక పరిస్థితులు చాలా వరకు కూడా చక్కబడతాయి, ముందు కంటే కూడా చాలా చక్కగానే మీరు సంపాదించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుంభరాశి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు, ఉన్నత విద్యకు అవకాశాలు కనిపిస్తున్నాయి, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, జ్ఞానాన్ని కూడా మెరుగుపరచుకోవడానికి ఇదే మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క వైవాహిక జీవితం వరకు వస్తే వీరి వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వీరి యొక్క జీవిత భాగస్వామి నుంచి కావలసిన మద్దతు వీరికి లభిస్తుంది. అంతేకాదు వీరి యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక పరమైన మద్దతు వీరి యొక్క సొంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే జీవిత భాగస్వామి ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది, ఆస్తి వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఇక అదే విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పుకోదగిన పరిహారాలు ఈ 2024 సంవత్సరంలో ఏంటి అనే విషయానికి మనం వచ్చినట్లయితే కనుక వీరు నిత్యం శివ చాలీస, శని చాలీస పారాయణం చేయటం చాలా మంచిది. వికలాంగులకు ఆహారాన్ని అందించండి. శనిని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే మన జోలికి శని రాకుండా మనకి మంచి ఫలితాలు ఇవ్వాలి, ఎందుకంటే శని చెడు మాత్రమే చేయండి, మంచి చాలా చేస్తాడు. మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఆయన్ని శాంతపరచుకోవాలి. శనిని శాంతపరచుకోవటం ఎట్లా? వికలాంగులకి, అనాథలకు, అలాగే వృద్ధులకు చక్కగా అన్నదానం చేయటం కానీ, అంటే ఆహారం ఇవ్వటం కానీ, లేదా వారి అవసరాలు తీర్చడం కానీ. ఇప్పుడు చలికాలం, చలి వణుకుతున్నారు, ఆ టైంలో పెద్దవాళ్ళకి మనం కంబళి ఇచ్చాం చాలు, శని చాలా సంతోషపడతాడు. వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఇచ్చాం అంటే ఏంటి, పెద్దగా ఏమి ఇవ్వవసరం, ఒక 2 రోటీ, ఒక కర్రీ అలా ఇచ్చుకుంటే వెళ్ళినా కూడా శని చాలా సంతోషపడతాడు. ఇలాంటివి చిన్న చిన్నవి చేయటం ద్వారా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. చూసారు కదా ఈ యొక్క కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అని. అయితే వీరికి ఒక 8 విషయాలు చాలా వరకు కూడా సంతోషం కలిగించబోతున్నాయి. ఏంటి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి, బిడ్డల యొక్క జీవితాలు బాగుంటాయి, జీవిత భాగస్వామికి ఉద్యోగం వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది, వ్యాపారస్తులకి కూడా వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి, విద్యార్థులకు చదువు బాగుంటుంది, విదేశాలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అనవసరపు తగాదాలకు వెళ్ళకండి, అనవసరంగా మీ తల మీదకు తగాదాలు తెచ్చుకోకండి. ఇలా ఉంటే కనుక మీరు హ్యాపీగా 2024ని ఈజీగా గడిపేయచ్చు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆడండి.